ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న కవిత అరెస్ట్ అయిన సందర్భంగా అసలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అర్ధరాత్రి అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిన్న అసలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అర్ధరాత్రి ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే, ప్రతి సెకండ్ కనుక అబ్జర్వ్ చేస్తే కవిత అరెస్టు, ఆ తర్వాత ఆమెని ఢిల్లీ తీసుకెళ్ళి ఈడీ వాళ్ళు ఎలా తరలించారు ఈడీ ఆఫీస్కి, వీటన్నింటిని మనం ఒక్కసారి గుర్తు చేసుకొని అవలోకనం చేసుకుంటే కవిత ఏ విధంగా వ్యవహరించారు ఈడీ అధికారులతోటి, అలాగే ఈడీ అధికారులు కవితతోటి ఎలా వ్యవహరించారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవచ్చు. శుక్రవారం రోజు ఈడీ ప్రత్యేకమైనటువంటి బృందం, 10 మందితో కూడినటువంటి బృందం హైదరాబాద్కు వచ్చింది. వచ్చి సోదాలు నిర్వహించి ఆల్రెడీ సెర్చ్ వారెంట్ ఇచ్చారు ఫస్ట్, ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. తర్వాత ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ సందర్భంగా ఏ విధంగా తీసుకెళ్లారు కారులో, ఆ కారు ఎవరిది అని అంటే కవిత కారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏ కారులో తీసుకెళ్ళాలి? వాళ్ళ కారులో, ఈడీ కారులో తీసుకెళ్ళాలి. కానీ ఆవిడని సొంత కారులో తీసుకెళ్ళారు, ప్రైవేట్ కారు. ఆవిడ సొంత కారులో తీసుకెళ్లారు. ఆవిడని సొంత కారులో తీసుకెళ్తూ ఎక్కడ కూర్చోబెట్టారు? ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టారు. వెనక ఈడీ అధికారులు ఉన్నారు. ఈడీ అధికారులు వెనక సీట్లో ఉన్నారు, ఫ్రంట్ సీట్లో కవిత కూర్చున్నారు. కవిత పోయేటప్పుడు అందరికీ అభివాదం చేస్తూ ఆవిడ పిడికలు బిగించి ఒక సక్సెస్ సాధించామని చెప్పి పిడికలు బిగిస్తూ వెళ్ళారా లేదా? వెళ్ళారు కదా. అవును. వెళ్తూ వాళ్ళ కుమారుడిని, అలాగే వాళ్ళ హస్బెండ్ని కొంత హక్ చేసుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు కొంత ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కొంత ధైర్యం చెప్పేటని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి, ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి మనకి ఎయిర్పోర్ట్ దాకా కూడా ఆవిడలో దరహాసం కనిపించింది, రాజదర్పం కనిపించింది, అధికార దర్పం కనిపించింది. అవునా? ఎక్కడ కూడా బెరుకు కానీ, ఎక్కడ కూడా ఆందోళన కానీ, ఎక్కడ అలసిపోయినట్టు కానీ ఎక్కడ కనిపించలేదు. అదే ఒక మామూలు వాళ్ళనైతే ఈడీ అధికారులు ఏ విధంగా తీసుకెళ్తారు? వాళ్ళ సొంత కారులో తీసుకెళ్తారు కదా, మధ్యలో కూర్చోబెట్టుకొని అటుపక్క ఇటుపక్క పోలీసులు ఉంటారు కదా, లేదా విచారణ అధికారులు ఉంటారు కదా. ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఒక గెస్ట్ని తీసుకెళ్ళినట్టు తీసుకువెళ్ళడం అనేది ఈడీ అధికారులు అత్యధిక ప్రాధాన్యత కవితకి ఇచ్చారు అని చెప్పి అక్కడ ఆ దృశ్యాన్ని బట్టి అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కొమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీని బతికించడానికి తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి చెప్పడానికి ఈ తరలింపు, హైదరాబాద్లో తరలింపు ప్రక్రియను తీసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తున్నారు కదా, కేవలం ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు కవితని అని అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకము. కానీ అసలు అంటే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నటువంటి స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసేందుకు ట్రై చేస్తుంది, అందులో భాగంగానే అసలు బీఆర్ఎస్ నేతలను భయాందోళనకు గురి చేస్తోంది, బీఆర్ఎస్ నేతల మీద ఐటీ సంస్థతో దాడులు కూడా నిర్వహిస్తుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే సింపతి కోణాన్ని చూడాలి మనం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అరెస్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ లీడర్ని అరెస్ట్ చేస్తుంది అనేటువంటిది కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈడీ ఎక్కడికి పోతే మోడీ ఆడకపోతే అక్కడికి ఈడీ వస్తుంది. అవును. ఇదంతా కక్ష సాధింపు చర్య, భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విధంగానే ఇప్పుడు మమ్మల్ని కక్ష సాధిస్తున్నారు. మేము నిజాతి పనులు, మేము కడిగిన ముత్యాలం, మేము సేవ చేసాం తెలంగాణ సమాజానికి, మాకన్నా సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు, అయినా కానీ మేము ఆస్తులు సంపాదించుకున్నా కానీ, మేము ఇలా సొంత భవనంలో ఉన్నా కానీ దానికి అన్ని లెక్కలు ఉన్నాయి, మేమంతా ఖచ్చితంగా కష్టపడి సంపాదించుకున్నాం, 20 లక్షల రూపాయలు వాచ్ని కూడా కష్టపడితే సంపాదించుకోవచ్చు అని చెప్పి కవిత చెప్పారు కదా. వ్యవసాయం మీదే సంవత్సరానికి కోట్లు సంపాదిస్తున్నాం, 5 కోట్లు 10 కోట్లు సంపాదించు వ్యవసాయం మీద అని చెప్పి కేసీఆర్ చెప్పారు కదా, కష్టపడి సంపాదించుకుని డబ్బు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, నిజాయితీ కూడినటువంటి డబ్బు అని వాళ్ళు చెప్తున్నారు. అవునా? సో కాబట్టి ఈ కవిత అరెస్టు
అనేది సింపతి కోణం నుంచి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో సింపతి కోణం పనిచేస్తుంది అనేది ఒకటి. ఇంకొందరు ఏం చెప్తున్నారు, అసలు అలా కాదు, కవితనే కావాలని ప్రీ ప్లాన్డ్గా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కవితని ఎలివేట్ చేసి కవితని రాబోయేటువంటి ఎన్నికలకి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలివేట్ చేయడానికి ఆడుతున్నటువంటి ఒక గేమ్ అని చెప్పి చెప్తుంది. తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్ళే ఈ న్యూస్ని బయట పెట్టారంటూ కూడా కొన్ని వార్తలు. తెలంగాణ జాగృతిని బయట పెట్టారు, తెలంగాణ జాగృతిని రద్దు చేసినట్టున్నారు ఆవిడ తాజాగా. సో రద్దు చేసి ఆమె దేశకి నేత పోయి రాష్ట్రకి నేత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, బీఆర్ఎస్కి నేత. సో ఇప్పుడు అసలు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడు మౌనంగా? మామూలుగా అయితే కేసీఆర్ మౌనంగా ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటమో, ట్వీట్ చేయటమో, లేదంటే సోషల్ మీడియాలో స్పందించడం, లేదంటే ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో చేస్తుంటారు. కానీ ఎందుకు కేసీఆర్ కామ్గా ఉన్నారు ఫామ్ హౌస్లో అని అంటే, దీని వెనుక సింపతి కోణాన్ని గెయిన్ చేసేదానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? దానికి అవకాశం కల్పించే ఆ కోణం నుంచి ఆలోచిస్తే కనుక ఆమెను తరలించినటువంటి సీన్ మొత్తం అలానే ఉంది. గతంలో ఏం చేసింది, సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఏమిచ్చింది? మేము మిమ్మల్ని విచారించాలనుకుంటున్నాము, మీకు ఖాళీగా ఉన్నటువంటి రోజు మీరు అపాయింట్మెంట్ మాకు ఇవ్వండి, మీరు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో వస్తాము, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము అని నోటీసులు ఇచ్చారా లేదా సిబిఐ? ఎవరికైనా సిబిఐ ఈ విధంగా నోటీసులు ఇచ్చి మీరు రమ్మని చోటుకు వస్తాం, అది విచారించే పద్ధతేనా? సిబిఐయే. ఆ తర్వాత ఈడీ హైదరాబాద్ ఢిల్లీకి పిలిపించి ఢిల్లీలో విచారించింది. ఢిల్లీలో విచారించినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు కవితకి. ఇదంతా ఏంది, పొలిటికల్ డ్రామా కాకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఈ విధంగా తరలిస్తారా? సరే అయిపోయింది, ఇక్కడ నుంచి ఢిల్లీ తీసుకెళ్లారు. ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత ఇక్కడేమో రాజతత్వం ప్రకటించి మొత్తం సక్సెస్ సాధించినట్టు పిడికలు బిగించి చెప్పారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి అక్కడికి వెళ్ళారు, ఈడీ ఆఫీస్కి వెళ్ళారు. ఈడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఈ దర్పం ఎందుకు ప్రకటించలేదు? తెల్లారేటప్పటికీ ఆవిడకి ముఖం మాసిపోయినట్టు, కళ్ళకు కొంచెం లోపలికి వెళ్ళినట్టు, ఆవిడకి విపరీతమైనటువంటి బీపీ పెరిగినట్టు, ఇవన్నీ గుండె వేగం కొట్టుకునే వేగం పెరిగిందని చెప్పి ఇవన్నీ తెల్లారేటప్పటికి ఎలా వచ్చినాయి అంటే, ఇదంతా క్రియేషన్ కదా. మరుస రోజు కోర్టులో పెట్టి ఇవాళ కోర్టులో పెట్టారు, శనివారం రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు కదా, ఇదంతా రాజకీయ కక్ష అని. అసలు ఈడీ అదుపులో ఉన్న వాళ్ళని మీడియాతో మాట్లాడిస్తారా? మామూలుగా ఎవరిని మాట్లాడలేరు. సిబిఐ అది విచారణలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, ఈడీ అదుపులో ఉన్నటువంటి వాళ్ళని కానీ మీడియాతో మాట్లాడినేవాళ్ళు, మీడియాతోటి రాజకీయ కక్ష ఇదంతా అని చెప్పి ఆవిడ మాట్లాడారు కదా. ఢిల్లీలో మాట్లాడారు లేదా? మాట్లాడారు కదా. ఇంకొక వైపు ఆవిడ ఈ హెల్త్ సంబంధ కోర్టులోకి హాజరయ్యారు. కోర్టులోకి హాజరయ్యి మొత్తం కోర్టులో కూడా అన్ని రకాల వెసలుబాట్లు, మీ సొంత ఇంటి భోజనం ఏది, ఈడీ విచారణ సందర్భంగా 23వ తారీఖు వరకు కస్టడీకి ఇచ్చారు. ఈ కస్టడీ సందర్భంగా టైం టు టైం విచారించాలి, ఇంటి భోజనం పెట్టాలి, మెడికల్ చెకప్లు టైం టు టైం చేయాలి, అడ్వకేట్తో ప్రతిరోజు మాట్లాడుకునే వెసలుబాటు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజు మాట్లాడుకునేటువంటి వెసలుబాటు, ఇవన్నీ కల్పించారు కదా. మరి దీన్ని ఏమంటారు? మొత్తం ఎపిసోడ్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు జరిగిన ఎపిసోడ్ని మొత్తాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఒక పొలిటికల్ డ్రామా అంటారు సార్. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు దానికి అనుగుణంగా ఈ మొత్తం ఉంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.